హై వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చందు. సో ఇప్పటికి మీ అందరికీ తెలుసు, రాజకీయంగా సినీ పరంగా అమిత్ షాని ఎన్టీఆర్ గారు కలవటం అనేది చర్చనీయాంశంగా మారింది. సో మనతో ఉన్నారు త్రిపురనేని చిట్టిబాబు గారు. సో ఆయన రాజకీయ విశ్లేషకులు, సినిమా విశ్లేషకులు కూడా, అంతేకాకుండా బీజేపీ పార్టీతో కూడా ఆయన ఉన్నారు కాబట్టి. సో ఈ భేటీపై ఆయన విశ్లేషణ ఎలా ఉంటుందనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే. సో పొద్దున్నీ ఆల్రెడీ చాలాసార్లు చాలా ఛానల్స్కి చెప్పేసి ఉంటారు, బట్ ఇప్పుడు ఈ కలయిక అనేది అటు సినిమా పరంగా ఇటు రాజకీయ పరంగా చర్చనీయాంశంగా మారింది సార్. అంటే త్రిపుల్ ఆర్ సినిమా చూసి అమిత్ షా గారు ఆయన అప్రిషియేట్ చేద్దామని కలిసినా కూడా అది రాజకీయ పరంగానే వెళ్తుంది. సో మీరేమంటారు? రాజకీయ పరంగా కాదు, మేమేం అంత అవివేకులం కాదు, బీజేపీ అంత అవివేకులం కాదు. మేము గ్రౌండ్ రియాలిటీతో రాజకీయాలు చేసేవాళ్ళం, భ్రమలతోటి అపోహలతోటి రాజకీయాలు చెయ్యం. జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి బీజేపీలోకి వస్తాడని కానీ బీజేపీ తరఫున ప్రచారం చేస్తాడని కానీ మేము నమ్మం. ఎందుకంటే అతను వాళ్ళ తాతగారు పెట్టిన పార్టీ తన బొందిలో ప్రాణం ఉన్నంతకాలం ఆ పార్టీకి కట్టుబడి ఉంటాడు. చంద్రబాబుతోటి ఈక్వేషను ఉన్న కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా పార్టీ కోసమే ఉంటాడు, పార్టీని వదులుకోలేదు. వాళ్ళ నాన్న పార్టీ, తాత పెట్టిన పార్టీ, దానికోసం వదిలి వస్తాడనే భ్రమ కానీ అలాంటివి మాకు లేవు. ఇక్కడ విషయం ఏంటంటే అలాగూ రాజకీయం చేసే ఎత్తుగడలు వేరు, అవి మేము మాకు ఉంది ఎత్తుగడలు. కానీ ఈ విషయం ఇక్కడ కేవలం రాజకీయంగా కాదు, కేవలం ఈ సినిమా రిలీజ్ అప్పుడే ముందు యాక్చువల్గా ఈ సినిమాని పిఎం గారు చూడాల్సిన సందర్భం. దానికోసం అప్పుడు ప్రయత్నాలు జరిగింది. నేను కూడా దాని దానయ్య గారు, ప్రొడ్యూసరు మన కోన వెంకట గారు ఫోన్ చేసి మీరు మాట్లాడిన ప్రోగ్రామ్ మాట్లాడిన మాట్లాడటం జరిగింది. ఈ లోపల ఆ ప్రోగ్రామ్ ఆయన మోడీ గారు ఆ టైంలో బిజీగా ఉండటం, సినిమా చూడాలి, చూడకుండా వీళ్ళతోటి మాట్లాడటం బాగోద్దు, సినిమా చూసి దాని యొక్క మెరిట్స్ తోటి మాట్లాడితే బాగుంటుంది కదా, సినిమా చూసి మాట్లాడాలి, సినిమా చూడటం ఆ తర్వాత వీళ్ళతో మాట్లాడటం అంత టైం లేదు. ఆ టైంలో ఆయన ఓవర్ ఆల్రెడీ ప్రీఫిక్స్డ్ అనే ప్రోగ్రామ్ చాలా ప్రీఫిక్స్ అయి ఉంటాయి కదా. సో అందువల్ల రిలీజ్ లోపు మ్యాక్సిమం ట్రై చేస్తే కుదరలేదు. సరే సరే సినిమా రిలీజ్ అయిపోయినాక తర్వాత చూడటం, సినిమా ముందు చూడలేదు కదా, సరే తర్వాత చూద్దాంలే అలా పెండింగ్ పడిపోయింది. ఇది మళ్ళీ ఎందుకు ఇప్పుడు రైజ్ వచ్చింది? ఒక ఇంటర్నేషనల్ వేదిక, ఒక ఆస్కార్ అవార్డు వేదికకి ఏషియా నుంచి ఇండియన్ ఆర్టిస్ట్ ద టూ ఫ్రమ్ రీజనల్ ఆర్టిస్టు నామినేట్ అయ్యాడు. ఇది ఒక గొప్ప విశేషం. రేపు ఆ నామినేట్ అయింది బెస్ట్ ఆర్టిస్ట్ రాని, బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ ఫారిన్ కేటగిరీలో బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ రాని, రాకపోనీ రావాలని కోరుకుందాం 100%. కాక రాకపోయినా కూడా అసలు ఆ వేదిక మీద, ఇంటర్నేషనల్ వేదిక మీద, ఏ జూనియర్ ఎన్టీఆర్ నంద తారక రామారావు అన్ ఇండియన్ ఐడల్ ఈజ్ నామినేటెడ్ ఫర్ దిస్ కేటగిరీ అని అనౌన్స్ చేస్తారు ఫ్రమ్ ఇండియా. అదే ఒక క్రెడిబిలిటీ. ఈ ఇంత క్రెడిబిలిటీ సాధించిన పిల్లలు ఇది ఏంటి, ఆ సినిమా అప్పుడు చూద్దామని చూడలేదు, లెట్ అస్ సీ అని చూశాడు. ఆయన చూసి వాస్ థ్రిల్డ్. అంటే ఒక కొమరం భీముడి గురించి విన్నాము, చదివాము, ఆయన ఫోటోలు చూసాము, ఆయన ఎలా ఉంటాడు, ఎలా నడుస్తాడు, ఎలా బిహేవ్ చేస్తాడు, ఎలా ఎమోషన్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడు ఎవరికి తెలియదు. కానీ ఇవాళ ఈ సినిమాలో ఆ కొమరం భీము ఒక తెలంగాణ యోధుడు యొక్క బాడీ లాంగ్వేజ్గా ఇలాగే ఉండుంటాడేమో, ఈ ఆ తెలంగాణ యోధుడు ఆ కొమరం బీన వ్యక్తి ఇలాగే స్పందించి ఉంటాడు, ఇలాగే ఆవేశపడి ఉంటాడు, ఇలాగే బాధపడి ఉంటాడు, ఇలాగే వేదపడు, ఆ బాడీ లాంగ్వేజ్ ఆ ఎక్స్ప్రెషన్ ఇలాగే ఉండుంటాయి అని అనే అందరూ నమ్మేలాగా జీవం పోసాడు ఆ అతడి. అది చూసి ఆయన థ్రిల్ అయిపోయాడు. ఇంత గొప్ప ఆర్టిస్ట్. ఇక్కడ చిన్న డౌట్, అండ్ రీసెంట్గా ఆ రాజమౌళి గారు వల్ల తండ్రి విజేంద్ర ప్రసాద్ గారు రాజ్యసభకు ఎంపికయ్యారు. సో ఇప్పుడు అమిత్ షా గారు వచ్చి ఎన్టీఆర్ గారిని కలవటం, సో దీని వెనకాల ఏమన్నా విజేంద్ర ప్రసాద్ గారు హ్యాండ్ ఏమన్నా ఉందనుకోవచ్చా? ఉంటుంది క్విక్ బట్. ఆయన రాజ్యసభ ఎంపీ, ఎప్పుడైతే అమిత్ షా గారు జూనియర్ ఎన్టీఆర్ని కలవాలనుకున్నారో తక్కన ఈజీ యాక్సెస్ కదా, ఎంపీ ఉన్నారు, ప్రతి రాజమౌళి చూడండి అమిత్ షా గారు కలవాలనుకుంటున్నారంటే డెఫినెట్గా ఆయన హెల్ప్ ప్రోగ్రామ్, ఎందుకంటే తను బిజీగా ఉంటాడు, అందరికీ అందుబాటులో ఉండడు కనుక ఆ అప్రోచ్లో మాట్లాడాలి ట్రై చేస్తాం. ఆయన కూడా వాడతాం, వాడు తప్పే ఉంది దాంట్లో, ఏముంది వాడు, ఆయన మాట్లాడి ఇలా మాట్లాడతారు. టైమింగు తన టైమింగు, ఈయన ట్రావెలింగ్ టైమింగు, తన ఊర్లో ఉండాలి, ఉన్నాడు లక్కీగా. ఇవన్నీ ఏంటంటే ఈ తను ఫారెన్లో ఉన్నాడు అనుకో, ఎక్కడ అవుట్డోర్లో ఉన్నాడు అనుకో, రాలేడు కదా, ఈయన ఒకరోజు వచ్చేయలేదు, కరెక్ట్గా ఉన్నాడు. టైం కూడా ఈయన 1 అవర్ ఎక్స్టెండ్ చేశాను, 9:30 వెళ్ళాల్సింది, ఓకే ఆ పిల్లల్ని కలవటం కోసమని ఆయన ప్రోగ్రామ్ కూడా ఎక్స్టెండ్ చేసుకున్నాడు, 11:00 వెళ్ళాడు. సో అది ఒక నార్మల్ ప్రాసెస్లో జరిగింది. ఇక్కడ రాజకీయం చేయాలనుకుంటే మాకు వేరే ఉంది ఉద్దేశం,
రాజకీయ ఉద్దేశాలు వేరే ఉన్నాయి. ఏమిటి ఈ చంద్రబాబు, నారా చంద్రబాబు తెలుగుదేశం, నారా తెలుగు, నారా వారి తెలుగుదేశము, నందమూరి వారి తెలుగుదేశం. మాకు బీజేపీకి ఆరంభం నుంచి కూడా నందమూరి తెలుగుదేశంతో మంచి సఖ్యత ఉంది. నందమూరి రామారావు గారు పదవీచ్యుతులు చేసినప్పుడు కూడా ఢిల్లీ వెళ్తున్న వాజ్పేయి గారు సడన్గా హైదరాబాద్లో ఆయన ట్రావెల్ కట్షాట్ చేసుకుని దిగి ఇక్కడికి వచ్చి ఈయన పక్కన నిలబడి వెంకయ్యనాయుడు గారు అందరూ కూడా జయప్రకాష్ అందరు నిలబడేసి ఆయన్ని మళ్ళీ రీఇన్స్టేట్ చేసేదాకా పోరాడారు. ఆ రోజు బీజేపీ అండగా ఉందని ఆయన ఏనాడు బీజేపీ కమ్యూనిస్టులు పక్కన కూర్చోటానికి కూడా సిద్ధపడదు. కానీ నా ఆయన మీద ఉన్న గౌరవం కొద్దీ ఆ రోజుల్లో ఆయన ఒక చేత్తో కమ్యూనిస్టు పెట్టుకుని మరో చేత్తో బీజేపీ పెట్టుకుని మేము అంగీకరించాం ఓన్లీ ఆయన మీద. అలా ఆయన కూడా చివరి దాకా కూడా ఏనాడు బీజేపీని ఒక మాట అనేది కూడా బీజేపీతోటి సఖ్యత్తో ఉండేవాడు. సో నందమూరి ఫ్యామిలీతో, నందమూరి యొక్క వాళ్ళ దీంతో మాకు బీజేపీకి మంచి సఖ్యత ఉంది నందమూరి. ఇది నారా తెలుగుదేశంతో తలకాయ నొప్పి, ఈ వెన్నుపోట్లు, ఈ ద్రోహాలు, ఈ విశ్వాసఘాత మాటలు, ఇవన్నీ వికృత చేష్టలన్నీ ఈ దీంతో మాకు వ్యత్యాసాలు ఎప్పుడు కూడా గతంలోనూ ఇప్పుడు కూడా ఈ నారా చంద్రబాబు తెలుగు, ఈ నారా చంద్రబాబు తెలుగుదేశం పోయి తెలుగుదేశం నందమూరి తెలుగుదేశం కావాలని మా కోరిక. అది నెరవేరుతుందంట అనుకోవచ్చు, నెరవేర్చి వీళ్ళ చేతుల్లో ఉంది. ఇప్పుడు బాలకృష్ణ అండ్ జూనియర్ ఎన్టీఆర్ దే షుడ్ థింక్ వన్స్ ట్వైస్. మన తండ్రి, మన తాత రక్తమాంసాలు ధారపోసి చెమటోడ్చి రాత్రి పగళ్ళు, పగలనక రాత్రి అనక రోడ్డు అనక బిల్డింగ్ అనక ఎక్కడ పడితే కూర్చుని అక్కడ స్నానాలు చేసి ఇది పడితే తిని ఈ దేశం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, ప్రజల ఆత్మాభిమానం కోసం పౌరుషాన్ని విభజించారు, పార్టీ నిర్మించారు. ఈ పార్టీ ఇవాళ ఈ దుండగిడి చేతిలోకి వెళ్ళిపోయి, ఈ చంద్రబాబు కబందాస్తులోకి వెళ్ళిపోయి పతనం అయిపోతుంది. తెలంగాణలో మూతబడిపోయింది, ఆంధ్రలో కూడా మూతబడిపోయే పరిస్థితి వస్తుంది. దీన్ని కాపాడుకోవాలి. మన నాన్న జెండా, మన తాత జెండా, మా నాన్న ఎజెండా పెట్టుకుని మనం ఇద్దరం మళ్ళీ నందమూరి చేతుల్లోకి తీసుకోవాలి అనే ఆలోచన వాళ్ళకి రావాలి. ఆలోచన వచ్చేలా మేము ప్రయత్నిస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రాష్ట్రానికి మంచిది, దేశానికి మంచిది. ఒక నిర్దిష్టమైన ఎన్టీఆర్ పీరియడ్లో టీడీపీ అంటే త్యాగం, ధర్మం, ప్రగతి. ఇదే నందమూరి తెలుగుదేశం కాస్త నారా తెలుగుదేశం అయ్యేటప్పటికీ టీడీపీ అంటే తీసుకో, దోచుకో, పంచుకో అన్నట్టు అయిపోయింది. సో ఫైనల్గా, సో రాత్రి జరిగిన భేటీ, సో దేనికి అర్థం అనుకోవచ్చు, ఏం మాట్లాడుకున్నారు అంటే రాజకీయంగా ఏం మాట్లాడుకోకుండా ఓన్లీ ఒక స్నేహపూర్వకంగా కలిసి, లేకపోతే అదే అనుకోవచ్చా, లేకపోతే రాజకీయం మాట్లాడలేదు, ఇంకా మాట్లాడారు, బాగుంది. వీళ్ళు ఇంకా చారిత్రక సినిమాలు, తెలంగాణ చరిత్ర చాలా గొప్పది, చాలా గొప్ప చరిత్ర, చాలా పోరాట పటిమ ఉన్న బోరుగడ్డ ఇది. దీనికి అనేక హిస్టారికల్ ఎవిడెన్స్ ఇన్సిడెన్సెస్ ఉన్నాయి. అలాంటివన్నీ కూడా తీసుకుని దేశ తెలంగాణ కోసం పోరాడిన కథలు కానీ, దేశం కోసం తెలంగాణ నుంచి వచ్చిన ఇవి కానీ చేయాలి. నువ్వు ఇంకా పర్ఫార్మెన్స్, నీ దగ్గర టాలెంట్ ఉంది, ఆ శక్తి ఉంది, ఇంకా అలాంటి మంచి మంచి సినిమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను అని అడగటం డెఫినెట్గా తనకు కూడా ఎస్ నాకు ఇంట్రెస్ట్ ఉందండి. తెలంగాణ ఎలాగైతే వల్లభాయ్ పటేల్ గారు వచ్చి మెడల్ వంచి, నిజాం మెడల్ వంచి తెలంగాణని మన దేశంలో కలిపారో, అలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా నాకు చరిత్రలో బాగా నన్ను ఇన్స్పైర్ చేసిన హిస్టరీ. నేను హిస్టరీ చదువుతూ ఉంటాను, డెఫినెట్గా మీరు కోరుకున్న ప్రకారం నేను చేస్తానని కూడా చెప్పున్నాడు. ఇది ఇలాంటి సహృదయం పిల్లాడిని నటుడుగా అతని గొప్పతనాన్ని చూసి ఆస్వాదించి పిల్లాడిని మెచ్చుకోవాలి. అభిషేక్ మా పాలసీ అది, యాక్చువల్గా మా పార్టీ పాలసీ. మేము ఇవాళ ఎన్నాళ్ళు ఉన్నారు, ఈ 70 ఏళ్ళు స్వతంత్రంలో ఎప్పుడైనా చూసారా పింగళ వెంకయ్యకి ఇంత ఘనం జరగటం? పింగళ వెంకయ్య జాతీయ గీతం ఎంత గొప్పదో, జాతీయ పతాకం అంత గొప్పది, అంతటి గొప్ప, ఎక్కడికైనా రిప్రజెంట్ చేసేది మన నేషనల్ ఫ్లాగ్. మోర్ దెన్ నేషనల్ గీతం, నేషనల్ ఫ్లాగ్ ఇమీడియట్గా రిప్రజెంట్ చేస్తాయి. రైల్వే స్టేషన్లో దిగ్గ, ఫారిన్ గడ్లో దిగ్గానే అవర్ ఫ్లాగ్, మన పాస్పోర్ట్ మీద ఉండే మన నేషనల్ ఫ్లాగ్ అక్కడ వాడు గీతం ఇప్పుడు జనగణమన ఈ ఫ్లాగ్ చూసి యువర్ ఇండియన్ అంటాడు. సో మన గుర్తింపు అలాంటి దాన్ని ఇచ్చిన ఆయన్ని మన ప్రజలకు తెలియదు, మన స్కూల్లో చదువుకున్న పిల్లలకు తెలియదు. నీకు కూడా నాకు తెలిసి మనం ఉండదాకా తెలిసి ఉండదు, అవునా? అది నేను చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం కాదు సార్, సర్వసాధారణ మున్సిపల్ స్కూల్ కాబట్టి ఎవరు ఏంటని కొంచెం ఐడియా అంటున్నాను. కానీ మీ జనరేషన్ కూడా 80% తెలియదు,
ఎవరో పింగళి వేరు అంటే ఆ చరిత్ర కూడా మనం చెప్పలా. మన ప్రజలకి, మనం మన దేశ ప్రజలకి, మన రాష్ట్ర ప్రజలకి మన గొప్ప వాళ్ళు ఎవరు? మన రాష్ట్రం మన ప్రజలు ఉత్తేజం కల్పించే ఇన్స్పిరేషన్, ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తులు ఎవరు? వాళ్ళు ఏమేమి చేశారు, ఆ ఘనతలు ఏంటి మనం చెప్పాలి. పింగళి వెంకయ్య గారు పుట్టినూరు సార్, మచిలీపట్నం. మాకు తెలియపోవటం సార్, తెలియదు. నీ జనరేషన్, నిన్నంటే నేను ఒక్కడ పర్టికులర్ అని, మీ జనరేషన్లో 80% తెలియదు. మా జనరేషన్లో మేము మా లాంటి వాళ్ళు ఇంట్రెస్ట్గా చదువుకోబట్టి హిస్టరీ ఏంటి, అదేంటి చదువుకోబట్టి మాకు తెలుసు. లేకపోతే మాకు మామూలు స్కూల్ చదువు అయితే మా స్కూల్ హిస్టరీలో దౌర్భాగ్యం చేశారు. స్కూల్ హిస్టరీలో అల్లు సీతారామరాజు గురించి తెలియదు, సినిమా వచ్చేదాకా అల్లు సీతారామరాజు కథ ఎంత అని తెలియదు. అట్లా దేశ నాయకులు ఏ దేశంలో కూడా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా, ఆ రాష్ట్ర చరిత్రకారులు ఆ రాష్ట్రానికి ఒక వెన్నెముకలాగా నిలిచి దాని ఆ రాష్ట్ర అభివృద్ధికి కానీ దాని ఘనతకి కానీ తోడ్పడిన వాళ్ళ పేర్లు లేవు. అది వాళ్ళు చేస్తున్నా ఈ కార్యక్రమంలోనే మా యొక్క ఇది. ఎవరు దేశ దేశం కోసం దేశ ప్రతిష్టని ఎనుమడింపు చేసిన వాళ్ళు ఎవరైనా సరే, చనిపోయిన వాళ్ళన్నా, ఇప్పుడు ఉన్నవాళ్ళన్నా, ప్రస్తుతం ఉన్నవాళ్ళన్నా, అందుకనే స్పోర్ట్స్లో గెలిచిన ప్రతి ఒక్కరిని అప్రిషియేట్ చేయటం, ప్రైమ్ మినిస్టర్ వాళ్ళని పిలిచి కల ఆయన పిఎంఓకి పిలవటం, వాళ్ళకి వాళ్ళతోటి స్నాక్స్ తినిపించి సరదాగా ఉండటం ఎందుకు చేస్తున్నారంటే ఒక ఎంకరేజ్మెంట్. వాళ్ళు దేశ పతాకాన్ని ఇంటర్నేషనల్ ఎరీనాలో అంతర్జాతీయ దీని వేదిక మీద మన జెండాను అలా ఎగరవేశారు. సో అలాంటి వాళ్ళందరినీ మనం ఒక గుర్తింపు, ఒక ప్రమోషన్ చేయాలి, వాళ్ళని ఒక ఎంకరేజ్మెంట్ ఇవ్వాలనేది మా సిద్ధాంతం. ఇంతవరకు లేదు, ఇంతకుముందు గతంలో ఎప్పుడన్నా గెలిస్తే ఏమన్నా ఏమీ లేదు. ఇవాళ పీటీ ఉషాని రాజ్యసభ మెంబర్ చేసామంటే మరి ఎన్ని సంవత్సరాలు ఎప్పుడైతే ఆమె రికార్డు చేసి ఇవ్వాలా? ఇవాళ మా గవర్నమెంట్ వచ్చినాక పీటీ ఉషా ఫస్ట్ టైం ఈ జాతీయ పతాకాన్ని ప్రపంచం మీద, ప్రపంచ వేదిక మీద ఎగరవేసింది అని అమ్మాయికి ఇచ్చాం. ఇట్లా మా యొక్క పాలసీలో ఒక జాతి దేశం యొక్క ప్రతిష్టని ఆస్కార్ దాకా తీసుకెళ్ళిన ఈ రంగంలో మనిషి కనుక ప్రేమించడం, గౌరవించడం, వాళ్ళని అభినందించడం మా అభిమతం, అది చేస్తున్నాం అంతే. థ్యాంక్ యూ సార్.